జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు జరిగితే నష్టమేంటంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరగాలన్న సీఎం చంద్రబాబు ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే పాలనపై ఫోకస్ పెట్టొచ్చన్నారు. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు సీఎం చంద్రబాబు. ఏంటి దాని నష్టం ఏంటి? మనం ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒకటిసారి అవుతున్నాయి, నాకు ఆ పని అయిపోయింది. రేపు లోకల్ బాడీస్ కూడా ఇది అవతాన వచ్చేసి ఉంటే ఇంకా 5 ఏళ్ళు డెవలప్మెంట్ పేరు శ్రద్ధ పెట్టేవాడిని. నేను ఎప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా 500 రూపాయలు 200 రూపాయలు రద్దు చేయాలని. దేనికోసం అంటే ఈ ఎలక్షన్లు ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, దరిద్రం ఏంటి, ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం, ఆ పేరు పెట్టి దోచడం ఇది కరెక్ట్ కాదు. ఏంటి దాని నష్టం ఏంటి? మనం ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒకటిసారి అవుతున్నాయి, నాకు ఆ పని అయిపోయింది. రేపు లోకల్ బాడీస్ కూడా ఇది అవతాన వచ్చేసి ఉంటే ఇంకా 5 ఏళ్ళు డెవలప్మెంట్ పేరు శ్రద్ధ పెట్టేవాడిని. నేను ఎప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నాను, ఇప్పుడు